దిగంజ పారిశ్రామిక వేత్తపల్లి టాటా గ్రూప్ సంస్థల అధిపతన్ రతన్ టాటా సంవత్సరాలు 86 అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం రాత్రి 11:30 గంటలకు ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్ ధృవీకరించారు. సోమవారం నాడు వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన రతన్ టాటాను ఐసీలో ఉంచి చికిత్స అందించారు. అయితే రతన్ టాటా ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించడంతో చికిత్స పొందుతూనే కన్నుమూశారు. రతన్ టాటా 28 డిసెంబర్ 1937న నవల్ టాటా సోనీ టాటా దంపతులకు జన్మించారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రతన్ టాటా మొదట టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీలో అసిస్టెంట్గా చేరారు.